ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే ఈరోజు వీడియోలో ద ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను అనమాట, విత్ టూ ఇంగ్రీడియంట్స్ బట్ మోర్ ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్ అనమాట అది. సో పదండి అయితే చూసేద్దాం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి చెప్తూ ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నాను, అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. అండ్ అలానే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేస్తున్నాను. సో విత్ ఇన్ 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేస్తున్నాం అన్నమాట. సో ఐ నో ఇంట్లో ప్రతి కిచెన్లో అవైలబుల్గా ఉండే ఈ 2 ఇంగ్రీడియంట్స్, సో మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోవడానికి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ టర్మరిక్ పౌడర్ అండ్ ఈ హనీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి, ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. సో అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో వీడియో షేకీగా ఉంది కదా, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ట్రైపోర్డ్ కొంచెం డ్యామేజ్ అయింది, సో అందుకనే వీడియో షేకీగా వస్తుంది హ్యాండ్స్తో హోల్డ్ చేయడం వల్ల. సో చూసారు కదా కన్సిస్టెన్సీ. దెన్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫేస్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా మిక్స్ చేశాను అన్నది. సో ఇప్పుడు అప్లికేషన్ అనమాట. సో మీ అందరికీ తెలుసు, ఏదైనా ఫేస్ ప్యాక్ యూస్ చేసే ముందు మన ఫేస్ని నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని రావాలి. సో నేను కూడా ఇప్పుడు వాష్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ స్టార్ట్ చేసేద్దాము. సో అంతకన్నా ముందు మిక్చర్ చూసారు కదా ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీలో. సో ఫేస్ నేను నీట్గా వాష్ చేసుకొని వచ్చాను, ఇప్పుడు అప్లై చేసేద్దాం. సో ఈ హనీ అన్నది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి తొందరగా అప్లై అంటే ఈజీగా అప్లై అవ్వదన్నమాట, మనం కొంచెం ప్రెషర్ ఇచ్చి అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ అలానే ఇప్పుడు ఇందులో యూస్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ యొక్క యూసెస్ చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే టర్మరిక్ యూస్ చేసాం. సో టర్మరిక్ గురించి అందరికీ తెలుసు, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీబయోటిక్ అవన్నీ. సో మన ఫేస్ మీద ఏవైతే ఓపెన్ పోర్స్ ఉంటాయో అవన్నీ క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలానే మన ఫేస్ని మాయిశ్చరైజ్ ఉంటుంది కదా, సో ఒక దగ్గర డ్రైగా ఉంటుంది, ఒక దగ్గర మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కొంతమందికి. సో అలా కాకుండా ఈవెన్గా మన ఫేస్ మీద ఉన్న మాయిశ్చరైజర్ని కంట్రోల్ చేయడానికి అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఈ టర్మరిక్ అన్నది కూడా యూజ్ అవుతుంది. అండ్ అలానే నెక్స్ట్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ హనీ. సో అన్నీ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, మన హెయిర్కి కానీ లేదంటే ఫేస్కి కానీ అన్నిటికి చాలా మంచి యూసెస్ ఉన్నాయి. సో అని ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ని అండ్ అలానే ఎక్సెస్ ఉన్న పోర్స్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. సో అది ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల యూసెస్ అలా ఉంటాయన్నమాట. సో అందరూ యూజ్ చేయండి, ఎవరైతే ఎక్కువ ఆయిలీ స్కిన్తో బాధపడ ఉన్నారో సో వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఈ రెమెడీని యూజ్ చేయండి. మీరు చాలా చాలా అంటే చాలా డిఫరెన్స్ చూస్తారన్నమాట. సో చూసారు కదా ఇలా కొంచెం థిక్ లేయర్ కింద అప్లై చేసుకోండి. సో మనకు ఆ 1/2 స్పూన్ టర్మరిక్ అండ్ అలానే ఆ 1 స్పూన్ హనీ అన్నది మన ఫేస్ మొత్తానికి సరిపోతుంది, ఆ క్వాంటిటీ అన్నది సరిపోతుంది. సో అదనమాట, ఒక థిన్ లేయర్ కింద అప్లై చేయండి, సారీ ఒక థిక్ లేయర్ కింద అప్లై చేయండి, థిన్ లేయర్ కాదు థిక్ లేయర్, కొంచెం దల్సర్గా అప్లై చేయండి. సో చూస్తున్నారు కదా ఇలా అప్లై చేస్తున్నాను మొత్తం ఫేస్ అంతా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా అప్లై చేసుకున్నాను, దీన్ని మనం ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు, ఆ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవడమే అంతే. సో ఫ్రెండ్స్ చూసారు కదా 10 మినిట్స్ అయిపోయింది. సో 10 మినిట్స్ తర్వాత ఇలా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో కొంచెం ఇలా ఇలా రబ్ చేసుకోండి ఇలా ఇలా. సో ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ అన్నది కొంచెం లూజ్ అవుతుంది. సో దానివల్ల మన ఫేస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ హనీ, అంటే మనం హార్ష్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా ఇలా కొంచెం లూజ్ చేసుకోండి అండ్ ఇప్పుడు కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవడమే.
ఫ్రెండ్స్ చూసారు కదా ఫేస్ ప్యాక్ ఎలా యూస్ చేయాలి అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ చూసారు కదా. సో వీక్లీ ట్వైస్ యూస్ చేయండి, విత్ ఇన్ 3 వీక్స్లో మీరు మోర్ రిజల్ట్స్ చూడగలుగుతారనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళు స్పెసిఫిక్గా చూడగలుగుతారు, మీ ఫేస్ మీద ఉన్న ఆయిల్ కొంచెం కొంచెం డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దాన్ని మీరు ఎప్పుడు ఫ్రీగా అంటే అప్పుడు చూడొచ్చు. దెన్ ఫ్రెండ్స్ టేక్ కేర్, బై.